సుందర పినాకినీ నదీ తీరంతో అత్యద్భుతమైన రంగనాయకుని దేవాలయముతో వీరా నెల్లూరు పట్టణంలో నిరంతరం చింతనతో షిర్ది సాయి సాయినాథుని మనసా వాచా ఆరాధిస్తూ రెవెన్యూ అధికారిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ దుర్భా రామకృష్ణయ్య శ్రీమతి దుర్భా హైమవతి దంపతులకు ఐదవ సంతానంగా ఓ ఆడపిల్ల పుట్టింది ఆ శిర్ది సాయినాథుని వరప్రసాద ఫలం అని భావించి ఆ దంపతులు ఆ ముద్దుల చిన్నారికి సాయిలక్ష్మి అని నామకరణం చేశారు ఆ సాయిలక్ష్మి ఏ మన నేటి కథానాయికి ఎస్ఎస్ఎంఎం సాయి సమర్పిత మణిమాల యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకులు పువ్వు పుట్టగానే పరిమళించే విధంగా సాయిలక్ష్మి గారు ఆటపాటలతో తెలివితేటలతో అనకవతో కూడిన సంస్కారవంతమైన నడవడికతో పెరిగి పెద్దవుతూ ప్రాథమిక తరగతిలో నెల్లూరులో ఆండాళమ్మ స్కూల్లో ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హై స్కూల్లో తొమ్మిదవ తరగతి వైజాగ్లో సేక్రెట్ హార్ట్ స్కూల్లో పదవ తరగతి అనంతపూర్లో శారదా గర్ల్స్ హై స్కూల్లో పదకొండవ తరగతి గుంటూరులో పట్టాభిపురం హై స్కూల్లో చదివి తన విద్యాభ్యాసాన్ని అత్యున్నత మార్కులతో పూర్తి చేశారు తండ్రి ఉద్యోగ మార్పుల పర్య పర్యవసానంగా తరచూ విభిన్న ప్రాంతాలకు వెళ్ళడం కొత్త పరిస్థితులకు అలవాటు పడడం కొత్త స్నేహితులను పొందడం వారితో మెలగడం సర్దుకుపోవడం చిన్నప్పటి నుంచే అనుభవంలోకి రావడం రాబోయే పెను మార్పు పెను మార్పుకు సంకేతమేమో కుటుంబ పరిస్థితులు కాలానుగుణమైన మార్పులను అర్థం చేసుకొని ఫార్మల్గా స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి స్వస్తి చెప్పి అందుబాటులో ఉన్న దానితో సర్దుకుపోదామన్న మంచి మనసుతో దక్షిణ హిందీ ప్రచార సభ వారు పెట్టే హిందీ పరీక్షలు కష్టపడి చదివి పరిచయ్ ప్రాథమిక మాధ్యమ రాష్ట్ర భాష పరీక్షలు అలవోకగా పూర్తి చేశారు పరభాషను కూడా ఎంతో సులువుగా ఎంతో సులభంగా నేర్చుకోవడం సాయిలక్ష్మి గారి ప్రతిభా పాఠవాలకు నిలువెత్తు నిదర్శనం ఇంతలో ఇరవై రెండవ ఏటా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండగా అనుకోకుండా తమిళ ప్రాంతం నుంచి ఓ సంబంధం రావడం జరిగింది తెలుగువారే అయిన తమిళనాడులో స్థిరపడిన గాడేపల్లి వెంకట్రామయ్య సుబ్బలక్ష్మి గారుల గారాల పట్టి పచ్చటి శరీర ఛాయతో మిలమల మెరిసిపోయే మణి సుబ్రమణ్యం గారితో నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ అంగరంగ వైభవంగా నెల్లూరులో వివాహం జరిగింది చదువుకునే వయసు నుంచి అలవాటైన ఆనవాయితీ అదే కొత్త ప్రాంతాలకు వెళ్ళడం సర్దుకుపోవడం కొనసా కొనసాగింపుగా నెల్లూరు నుంచి మధురై తమిళనాడుకి పయనమై భర్త మణితో కొత్త కాపురం ప్రారంభించడం జరిగింది అచిన కాలంలోనే కొత్త పరిస్థితులకు అలవాటుపడి తమిళ భాషను అవోస అవపోసన పట్టి మెట్టినింటిలో మంచి పేరు తెచ్చుకున్నారు సాయిలక్ష్మి గారు భర్త మణిగారు ఇచ్చిన ప్రోత్సాహంతో అటు ముగ్గురు పిల్లల అలనా పాలనా చూసుకుంటూ పియూసి హిందీలో మిగతా పరీక్షలు ప్రవేశిక విశారద పూర్వార్ధ విశారద ఉత్తరార్థ ప్రవీణ ఉత్తర పూర్వార్ధలు పూర్తి చేశారు తన ముప్పై ఐదవ ఏట ప్రైవేటుగా పోస్టల్ ట్యూషన్లో ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు హిందీ పరీక్షకు కట్టి మంచి మార్కులతో పూర్తి చేసి హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందినారు చేపట్టిన పని విజయవంతంగా పూర్తి చేయాలనే పట్టుదల అనుకున్నది సాధించాలి అన్న తదేక ధ్యేయం ఏదన్నా కొత్తది నేర్చుకోవాలన్న ఉత్సాహం తెలివితేటలు ఉంటే వయస్సు కానీ కుటుంబ బాధ్యతలు కానీ లక్ష్య సాధనలో అడ్డురావు అని చేసి చూపించిన సగటు సామాన్య ఇల్లాలు మన సాయిలక్ష్మి గారు భర్తకు తన వంతు ఆర్థిక సహారం సహకారం అందించాలన్న సత్సంకల్పంతో తన ముప్పై ఐదవ ఏట కష్టపడి చదివి సాధించిన హిందీ పీజీ డిగ్రీతో మద్రాసులో బోస్టన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో హిందీ టీచర్గా సెలెక్ట్ అయ్యి ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులకు హిందీ పాఠాలు చెబుతూ దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అటు ఉద్యోగ బాధ్యతలు ఇటు కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు మన సాయి లక్ష్మి గారు ముగ్గురు పిల్లల్ని రత్నాల వలె పెంచి ఉన్నత విద్యావంతులుగా సంస్కారవంతులుగా మంచి మనసున్న పరిణితి చెందిన మనుషులుగా తీర్చిదిద్ది పెళ్లి పేరెంటాలు చేసి కుటుంబ బాధ్యతలు పూర్తి చేయడంలో తన వంతు బాధ్యత సమర్థవంతంగా నిర్వహించారు తన తండ్రి గారు ఇంగ్లీష్లో రాసిన భాగవత కథలను తెలుగులో మరియు హిందీలో అనువాదం చేయటం సాయి లక్ష్మి గారి అసమాన ప్రతిభకు నిలవెత్తు నిదర్శనం హాయిగా భర్త మణితో కూడి పిల్లల ప్రేమానురాగాలతో పరవశించిపోతున్న తరుణంలో విధి వికటాట్టహాసం చేయగా తన ప్రాణ సమానులు జీవిత భాగస్వామి భర్త మణిగారి అకాల మరణంతో జీవితంలో కొంత స్తబ్దత శూన్యం ఏర్పడగా తన స్థితప్రజ్ఞత బుద్ధితో మనసు కుదుటపరచుకొని మల్ మామూలు మనిషిగా మారి జనజీవనంలో అడుగిడినారు తన సహజ స్వభావం అడాప్టబిలిటీ స్కిల్తో నేటి అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకొని సాయి సమర్పిత మణిమాల ఎస్ఎస్ఎంఎం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మన మధ్యకు వచ్చారు ఎస్ఎస్ఎంఎం ఛానల్ ద్వారా మనకందరికీ నేటి తరానికి భావితరానికి తన అనుభవ సారాన్ని జీవిత పాఠాలను సాంప్రదాయ ఆనవాళ్లను అనూచానంగా వస్తున్న ఆచార వ్యవహారాలను మనకే సొంతమైన వంటలను ఆటపాటలను పండుగల ప్రాశస్త్యాన్ని పండుగలు శుభకార్యాలు సందర్భంగా పాడుకునే అమ్మవారి అరుదైన పాటలను ఇంకా ఎన్నో ఎన్నెన్నో విషయాలను వారసత్వ జ్ఞాన సంపదను పదిలంగా అందిస్తున్నారు తెలుగు భాష మీద మీకున్న పట్టు ఏ విషయా ఏ విషయాన్నైనా సమగ్రంగా సంగ్రహంగా అర్థవంతంగా ఆలోచింపచేసేట్టుగా హృదయానికి హత్తుకునే హత్తుకునేలా చెప్పడంలో మీకు మీరే సాటి అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని మన కోసం మన భావి తరాల కోసం ఏడు పదుల వయస్సులో సంకల్పించి సాధించడం సాయిలక్ష్మి గారికే చెల్లు అంతటి ప్రతిభామూర్తికి మనందరి తరఫున సాష్టాంగ ప్రణామాలు అర్పించుకుంటూ మీకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి ఇంకా ఇంకా మంచి విషయాలను మాతో పంచుకునేట్టుగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం